నమస్తే వెల్కమ్ టు ఫోకస్ ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడని అంటారు మిగిలిన చోట ఏమో కానీ సింహాచలం దేవస్థానంలో ఈ మాట నిజమే అనిపిస్తోంది తలనీలాల దగ్గర నుంచి ఇత్తడి కానుకల వరకు అన్నింటికీ రెక్కలొచ్చేస్తున్నాయి ఇక దేవుడికొచ్చిన విరాళాల్లో అవకతవకలు స్వామివారి భూముల ఆక్రమణలకు లెక్కే వరుసగా జరుగుతున్న ఈ ఘటనలతో భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి పటిష్టమైన భద్రత నిఘా యంత్రాంగం ఉండి కూడా సింహాచలం దేవస్థానం ఆస్తులు గాల్లో దీపంలా ఎందుకు మారాయి సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి భక్తుల పాలిట కొంగు బంగారం హిరణ్యాక్షుడు హిరణ్యకశపుడి సంహారం తర్వాత ప్రహ్లాదుడి కోరికను మన్నించిన స్వామి సింహగిరిపై కొలువు తీరాడనేది స్థల పురాణం వరాహ నారసింహ అవతారాల కలయికతో ఉండడం ఇక్కడి దేవుడి ప్రత్యేకత ఆర్తిగా పిలిస్తే పలుకుతాడనే విశ్వాసం సింహాద్రి అప్పన్న భక్తులది కష్టమైన సుఖమైన ఆయనతో పంచుకోవడం తొలి పంటను కోడెదూడను భక్తితో సమర్పించుకోవడం ఆనవాయితీ మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలకు ఈ స్వామి ఇలవేలుపు సింహాచలేసుడి సన్నిధిలో ఉండే కప్పస్తంభం ఎంతో పవిత్రమైనది దీనికి కోరికలు చెప్పుకుంటే నెరవేరుతాయనే విశ్వాసం ఇక్కడికొచ్చే భక్తుల్లో ప్రగాఢంగా ఉంటుంది అందుకే సింహాచలేసుడి దర్శనానికి వచ్చే భక్తులు స్థాయిని బట్టి కానుకలు మొక్కులు చెల్లించుకుంటారు మహారాజులు సంస్థానాధీశులు అపరకోటీశ్వరుల నుంచి నిరుపేద భక్తుడి వరకు అంతా తమకు తోచింది సమర్పించుకుంటారు అలాంటి సింహాచలంలో వరుసగా వెలుగు చూస్తున్న అపచారాలు ఇబ్బందికరంగా మారాయి ప్రజల తాలూకా ప్రతి కుటుంబంలో సింహాచలం అప్పన్న పేర్లు పెట్టుకుని మొక్కుపడుతూ ఉన్న దేవస్థానాన్ని భక్తుల తలుగా సెంటిమెంట్లతో ఆటలాడుకునే విధంగా కనపడుతున్నాయి భక్తులు ఎంతో భక్తితో వారికి ఉన్న దేవుడి మీద మీద అపారమైన భక్తితో వాళ్ళు గంటలని కానీ పట్టీలని కానీ బంగారం అని కానీ అని కానీ డబ్బులని కానీ నూనెని కానీ రకరకాల వస్తువు రూపంలో ఇస్తారు కొంతమంది సేవ చేస్తారు అటువంటిది ఈ దేవస్థానం అధికారుల తలుగా వైఫల్యం పక్కాగా కనపడుతుంది భక్తుల సెంటిమెంట్లు గౌరవించట్లేదు భక్తుల విలువలను గౌరవించట్లేదు ప్రధానంగా హిందూ దేవాలయాల వద్ద మాత్రం ఒకప్పుడు సింహాచలం దేవస్థానం అంటే మహిమాన్వితమైన క్షేత్రం ఆధ్యాత్మిక ధార్మిక వైభవం ఇక దేవుడి వజ్రాభరణాలు పట్టు పీతాంబరాలు వరహాలు బంగారు వెండి చేతులు ఇలా చెప్పుకుంటూ వెళితే ఆ వైభవమే వేరు కానీ గత కొద్ది రోజులుగా సింహాచలం అంటే వివాదాలకే కేంద్రంగా మారిపోయింది ఇంటి దొంగలంతా కలిసి ఆలయ ఆస్తులను గుల్ల చేసేస్తున్నారు కోట్ల రూపాయల ఖరీదైన భూములు అన్యాక్రాంతమైపోతున్నాయి భక్తులిచ్చే విరాళాల లెక్కల్లో అవకతవకలు ఉన్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి స్వామివారికి సమర్పించే తలనీలాల దొంగతనం దగ్గర ప్రారంభమైన అపకీర్తి ఆలయంలో నిత్యం ఏదో ఒక సంఘటన రూపంలో కొనసాగుతూ దేవదేవుడి ప్రతిష్టకు భంగం కలిగిస్తూనే ఉన్నాయి మొక్కుల రూపంలో దేవునికి సమర్పించుకున్న తలనీలాలను కేశఖండనశాలలో గ్రేడింగ్ చేసి అమ్మకానికి సిద్ధంగా ఉంచిన పదిహేను బస్తాల తలనీలాలను దుండగులు అపహరించకపోవడం కలకలం రేపింది ఇది గుర్తించిన ఆలయ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు చోరీకి గురైన తలనీలాల విలువ సుమారు ఎనిమిది లక్షల రూపాయల వరకు ఉంటుందని లెక్కేశారు దేవుడికి చెందాల్సిన మొక్కులు దొంగలపాలవ్వడం విమర్శలకు తావిస్తోంది నిందితులను నెల్లూరులో పోలీసులు అరెస్ట్ చేశారు ఈ ఘటనతో ప్రారంభమైన అపచారాలు వరుస కట్టాయి చందనోత్సవంలో ప్రభుత్వ నిబంధనల ఉల్లంఘన పెద్ద దుమారం రేపగా ఆ తర్వాత నుంచి వరుసగా వివాదాస్పద ఘటనలు జరుగుతున్నాయి దేవస్థానంలో గత కొంతకాలంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు భక్తులను డోనర్లను ఆవేదనకు గురి చేస్తున్నాయి పవిత్రమైన సింహాచలం క్షేత్రంలో ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది ఇంటి దొంగలే ఇదంతా చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి తిరుమల తర్వాత రాష్ట్రంలో ఆ స్థాయి ప్రాధాన్యత ఉన్న ఆలయం సింహాచలం దక్షిణాదిలో భూస్వామి అయిన దేవుడు సింహాద్రి అప్పన్న వేల ఎకరాల భూములున్న ఈ స్వామి వారికి ఆదాయ మార్గాలు తక్కువగా ఉండొచ్చు కానీ స్థిరాస్తులకు ఏమాత్రం కొదవలేదు ఖరీదైన కానుకలకు లెక్కే లేదు కానీ ఈ మధ్య కాలంలో ఆలయంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవన్నీ సరిగ్గానే ఉన్నాయా అనే అనుమానం కలగక మానదు సింహాచలేశ్వరుడికి సుమారు పదివేల ఎకరాల భూములు ఉన్నాయి ప్రస్తుతం వాటి విలువ వేల కోట్ల రూపాయల్లో ఉంటుంది అందుకే ఆయనకు ఆదాయ మార్గాలు తక్కువగా ఉన్నా స్థిరాస్తులకు కొదవలేదని చెప్పొచ్చు సింహాచలం దేవస్థానానికి శ్రీకృష్ణదేవరాయలు సమర్పించిన అపూర్వమైన కానుకలు ఉన్నాయి సుమారు ఐదు వందలేల క్రితం రాజ్యాలను జయిస్తూ సింహాద్రినాథుడి సన్నిధికి రాయలవారు చేరుకున్నారని చరిత్ర చెబుతోంది తల్లి నాగదేవమ్మ తండ్రి నరసరాయుడు పేరిట రాయలవారు స్వామికి సమర్పించుకున్న కానుకల చిత్రపటాలను చూస్తే కళ్లు తిప్పుకోలేమంటే అతిశయోక్తి కాదు విలువైన కంఠమాల కంఠాభరణాలు ముత్యాలు వజ్రమాణిక్యాల కడియాల జోడు శంకుచక్రనామం పైడిపళ్లెం కానికమాడలు అందజేశారు తల్లి ద్వారా పచ్చల పతకం వరహాలు సహా బోలెడన్ని కానుకలు ధనం సమర్పించినట్లు ఆధారాలున్నాయి డెబ్బైవ దశకం వరకు రాయలవారు సమర్పించిన విలువైన నగలతో పాటు చాలామంది దాతలు సమర్పించిన ఆభరణాలు వజ్ర వైఢూర్యాలు దేవస్థానంలోనే ఉండేవి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో తొలిసారి సింహాచలం దేవస్థానంలో దొంగతనం జరిగింది స్టూవర్టుపురం గ్యాంగ్ ఇక్కడ దేవుడి ఆభరణాలను కొల్లగొట్టారు గ్రామస్తుల ప్రతిఘటనతో పూర్తిస్థాయిలో వారి పతకం ఫలించకపోయినా చాలా వరకు స్వామివారి నగలను దొంగిలించారు చోరీ అయిన నగలను పోలీసులు రికవరీ చేసినా ఎక్కువ భాగం విరిగిపోయాయి అప్పుడే పచ్చల పతకం బంగారు మొలతాడు ముక్కలైంది దెబ్బతిన్న మరికొన్నింటిని కరిగించి బంగారు ముద్దలుగా చేశారు అప్పటినుంచి వీటన్నింటినీ విశాఖ ట్రెజరీలో భద్రపరుస్తున్నారు ప్రస్తుతం ఆలయంలో నిరంతరం స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీస్ అధికారులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు వీరితో పాటు ప్రైవేట్ సెక్యూరిటీ కూడా ఉంటుంది రాత్రిపూట ఆలయ సిబ్బంది గస్తీ నిర్వహిస్తారు అయితే ఎంత భద్రత ఉన్నా అప్పన్న ఆలయంలో చోరీలు ఆగడం లేదు తాజాగా సింహాద్రి అప్పన్నకు వచ్చిన కానుకలు మాయం కావడం మిస్టరీగా మారింది కొండపై ప్రధాన ఆలయ ప్రాంగణంలోని కళ్యాణ మండపంలో భద్రపరిచిన వస్తువులు కనిపించకుండా పోవడం భక్తుల్ని విస్మయపరుస్తోంది సాధారణంగా భక్తులు మొక్కు చెల్లించుకునేందుకు ఇత్తడి కడియాలను చేతికి ధరిస్తారు కానీ ఇక్కడ హుండీలో వేయడం ఆనవాయితీగా వస్తోంది అలాగే ఇత్తడితో చేసిన కోడెదూడలు గంటల బొమ్మలను హుండీల్లో వేస్తారు వీటన్నిటిని ఏటా దేవస్థానం బోర్డు వేలంలో విక్రయిస్తూ ఉండడంతో ఆలయానికి ఆదాయం సమకూరుతోంది లాక్డౌన్కు ముందు నిర్వహించిన వేలంలో ఒక కాంట్రాక్టర్ వీటిని దక్కించుకున్నాడు అయితే నగదు చెల్లించడంలో విఫలమవడంతో వాటిని అలాగే మూటలు కట్టి ఆలయంలోనే భద్రపరిచారు అయితే మూటలు కట్టిపెట్టిన ఇత్తడికి రెక్కలు వచ్చాయి భక్తుల కానుకలకు సంబంధించి యాభై బస్తాల్లో ముప్పై బస్తాలు మాయమైనట్లు అధికారులు గుర్తించారు చుట్టూ సీసీ కెమెరాల నిఘా భద్రతా సిబ్బంది ఉన్నా ఈ సామాగ్రిని ఎవరు ఎక్కడికి తరలించారో అంతుపట్టడం లేదు దేవస్థానం అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు నిర్వహిస్తున్నారు కొద్ది రోజుల ముందు సింహాద్రి అప్పన్న సన్నిధిలో పుత్తడి వ్యవహారం కూడా సంచలనం రేపింది సింహాచలం ప్రాంతానికి చెందిన హైమావతి అనే మహిళకు నెల్లూరుకు చెందిన శ్రావణితో పరిచయం ఉంది దేవస్థానంలో ఏటా స్వామివారి బంగారం విక్రయిస్తారని తక్కువ ధరకు వస్తున్నందున కొనుగోలు చేయాలని శ్రావణికి సూచించింది హైమావతి ఇది నిజమని నమ్మిన శ్రావణి సుమారు కోటి నలభై లక్షలు వివిధ రూపాల్లో చెల్లించినట్లు దేవస్థానం అధికారులకు పోలీసులకు ఫిర్యాదు చేసింది లాక్డౌన్ సమయంలో నగదును చెల్లించిన బంగారానికి సంబంధించిన ఎటువంటి సమాచారం దేవస్థానం నుంచి రాకపోవడంతో శ్రావణికి అనుమానం వచ్చింది అప్పటి ఇన్ఛార్జీ భ్రమరాంబకు ఫోన్ చేసి అడిగితే అసలు దేవస్థానంలో బంగారం విక్రయించే విధానమే లేదని స్పష్టం చేశారు ఆధారాలు పంపించాలని సూచించగా శ్రావణి పంపిన రిసీట్స్ చూసి దేవస్థానం వర్గాలే షాక్ అయ్యాయి టెంపుల్ రిసీట్స్పై ఈవో సంతకం ఫోర్జరీ చేసి హైమావతి ఆమె సోదరులు ఈ మోసానికి పాల్పడినట్లు గుర్తించారు ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారడంతో దేవాదాయ శాఖ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్ విచారణ నిర్వహించారు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు విచారణ తర్వాత హైమావతి ఆమె సోదరులను అరెస్ట్ చేశారు ఈ మొత్తం వ్యవహారం ఇంటి దొంగల ప్రమేయం లేకుండా ఎలా జరిగి ఉంటుందనేది తేలాల్సి ఉంది అదే సమయంలో విరాళాలకు సంబంధించిన ఆరోపణలపై ఒక దేవస్థానం ఉద్యోగి సహా ఇద్దరు ఔట్సోర్సింగ్ సిబ్బందిపైనా వేటుపడింది సింహాచల అప్పన్నకు ఉన్న భూముల వ్యవహారంలోనూ అవకతవకలు వెలుగు చూస్తున్నాయి ఇటీవల సర్వే నెంబర్ రెండు వందల తొంభై ఒకటిలో దాదాపు పద్నాలుగు ఎకరాల భూమిలో కొందరు కబ్జారాయుళ్లు నిర్మాణాలు చేపట్టేందుకు ప్రయత్నించారు అయితే విషయం కోర్టుకు వెళ్లడంతో ఆ పనులకు బ్రేక్ పడింది ఐదు రోజులుగా మళ్లీ ఆ భూమిని చదువు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు కబ్జారాయుళ్లు విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు ఆలయ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు దేవస్థానం సెక్యూరిటీ సిబ్బందిని పెంచుకోవాలని సూచించారు సింహాద్రి అప్పన్న సన్నిధిలో జరుగుతున్న అవకతవకలకు దొంగతనాలకు రెండు ప్రధాన కారణాలు ఉన్నాయని అంతర్గతంగా చర్చ జరుగుతోంది ఒకటి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులను కీలకమైన స్థానాల్లో నియమించడం వారి పెత్తనానికి వేసే వ్యవస్థ పటిష్టంగా లేకపోవడం ఇక దేవస్థానానికి పూర్తి స్థాయిలో సమర్థుడైన ఎగ్జిక్యూటివ్ అధికారి లేకపోవడం కూడా అవకతవకలకు ఒక కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది